చిన్నప్పుడు ఇంట్లో మామయ్య పెళ్ళు లేదా పిన్ని పెళ్ళి అవుతూ ఉంటే హడావిడ మామూలుగా ఉండేది కాదు. ఇప్పట్లో పెద్ద పెద్ద మండపాలు ఏం లేవు. ఊర్లో మన ఇంటి ఎదురుగుండా ఉన్న స్థలంలోనూ లేదా తోటలోనూ చేసేవారు. చక్కగా ఊర్లో ఉన్న టెంట్ హౌస్ వాళ్ళని పిలిచి చిన్న స్టేజ్ టెంట్ కట్టించి ఒక మోస్తరు డెకరేషన్తో కానిచ్చేసేవారు. ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియో అతనే ఫోటోగ్రాఫర్. అది కూడా పెళ్లి రోజు ఫోటోలే ఉండేవి. హల్దీ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవే లేవు. ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళంటే వాట్సాప్లో డిజైన్ పంపి ఇన్వైట్ చేస్తున్నాం, కానీ అప్పుడు ఇంట్లో అందరం కూర్చొని శుభలేఖలు పసుపు రాసి చుట్టాలందరినీ పేరు పేరున ఇంటికి వెళ్ళి మరీ పిలిచేవాళ్ళం. దూరంగా ఉండే వాళ్ళకి కార్డ్ పోస్ట్ చేయడం. ఇంకెప్పట్లోలా బంధువులు ముహూర్తానికి రావడం కాదు. మనోళ్ళ సగం మంది మన వీధిలోనే ఉండేవారు, మిగతా సగం పెళ్ళికి వారం ముందే వచ్చేసేవారు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నట్టు హోటల్ రూమ్స్ కాదండి, విడిదిల్లు ఇచ్చేవాళ్ళు. ఇంక ఊరేగింపుకి మంచిగా పూలతో డెకరేట్ చేసిన అంబాసిడర్ కార్, ఇంక వంట అంటారా చుట్టాలే చేసేవారు. మంచిగా అరిటాక్ వేసి బంతి భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాదనట్లేదు, కానీ లైఫ్స్ బిజీ అయిపోయాం లేదా దూరంగా ఎక్కడో సెటిల్ అవడం వలన సొంత వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేకపోతున్నాం. అప్పుడంటే మహా అయితే పక్క ఊళ్ళో ఉండేవాళ్ళం కాబట్టి ఇలాంటి పెద్ద అకేషన్స్ని కలిసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం.